నా పేరు రాజేష్ అండి. ఈ బన్నీ అండ్ చెర్రీ అనే సినిమాకి నేను డైరెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాని మేము ఈ నెల 14న మా ప్రేక్షకుల ముందు తీసుకురావడం జరుగుతుందండి. ఆల్మోస్ట్ ఏపీ మొత్తం మీద 300 థియేటర్ల పైగా మా మల్టీ డైమెన్షన్ కంపెనీ ప్లాన్ చేయడం జరిగింది. అండ్ మేము రిలీజ్ చేసిన ఆడియో 5కి 5 పాటలు మంచి రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్ అనే టాక్తో ఆల్ మా ఆడియో సైట్స్ అన్నింటిలో కూడా మంచి రేటింగ్తో అప్లాజ్ రావడం జరిగిందండి. అండ్ అలానే మేము రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక మేము సంతోషపడే ఒక మంచి కాంప్లిమెంట్ ఏంటంటే చిన్న సినిమాల్లో ఒక మంచి క్వాలిటీ గల సినిమాగా ఇది రాబోతోంది అని చాలా సైట్స్ అండ్ చాలా ఆర్టికల్స్లో రావడం జరిగింది. దానికి మేము చాలా గర్వపడి సంతోషంగా చెప్పుకో అనుకుంటున్నాం. అండ్ ఈ సినిమాని మేము ట్రైలర్లో చూపించిన దానికంటే ఇంకా మంచి కంటెంట్నే మేము సబ్జెక్ట్లో క్యారీ చేయడం జరిగిందండి. అంటే జనరల్గా కామెంట్ ఏంటంటే ట్రైలర్లో ఉన్న మేజర్ పార్ట్ చూపించుకొని తర్వాత సబ్జెక్ట్ ఉండదు అని అంటారు. కథని పూర్తిగా నమ్ముకొని నేను ఈ సినిమాని చేశానండి. అండ్ ఈ బన్నీ అండ్ చెర్రీ అనే కాన్సెప్ట్ పరంగా చూస్తే నాకు ప్రిన్స్ అండ్ మహత్, నేను ఈ రెండు క్యారెక్టర్స్కి అనుకున్న ఊహించిన దానికంటే కూడా ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచి నేను అవుట్పుట్ తీసుకోగలిగాననే ఒక నమ్మకం నాకుంది. ప్రొడక్షన్ నిర్వహణ మా కంపెనీ తరఫు నుంచి, మల్టీ డైమెన్షన్ కంపెనీ తరఫు నుంచి నేను చేయడం జరిగింది. రాజేష్ ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు నచ్చి, సరే తను హ్యాండిల్ చేయగలుగుతాడు లేదని కొంత అనుమానం ఉన్నా సినిమా మేము ప్రివ్యూ చూశాక సినిమా బాగా తీశాడు. డెఫినెట్గా నాకు తెలిసి సినిమా ప్రజలు ఆదరిస్తారని నమ్మకం. ఇంకోటి ఆడియోగా కూడా వసంత్ గారు మంచి మ్యూజిక్ అందించాడు. ఆడియో కూడా సాంగ్స్ అన్నీ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగున్నాయండి. అందరికీ నమస్కారం అండి, నా పేరు శ్రీ వసంత్. నేను బన్నీ అండ్ చెర్రీ సినిమాకి మ్యూజిక్ అందించానండి. ముందుగా నేను రాజేష్ గారికి, మల్టీ డైమెన్షన్ కంపెనీ వారికి, సుధీర్ రావు గారికి, అలాగే మా అరుణ్ గణి గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఒక మంచి అవకాశం ఇచ్చారు. నేను మిగతా వాళ్ళకంటే నేను కొంచెం కాన్ఫిడెంట్గా ఎందుకు మాట్లాడగలనంటే నేను రీ రికార్డింగ్ కూడా చేశాను, సినిమా మొత్తం చూశాను. ఈ 14వ తారీఖుని ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామని మా కంపెనీ ప్లాన్ చేశారండి. సినిమా డెఫినెట్గా ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ఎలా అయితే ఆడియోలో 5 పాటలకి చాలా వెబ్సైట్లో 5 స్టార్స్ రేటింగ్, ఆడియో రివ్యూస్ అన్నీ చాలా బాగా వచ్చాయి. ఆ రివ్యూస్ రాసిన వాళ్ళందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడే మా సుధీర్ రావు గారు చెప్పినట్టుగా నెంబర్ ఆఫ్ థియేటర్స్, అంటే ఈ రేంజ్ సినిమా ఎన్ని థియేటర్లో రిలీజ్ అవ్వాలో దానికి మించి మేము ఎందుకు రిలీజ్ చేస్తున్నాం అంటే మాకు ఈ సినిమా మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది. నిజంగా ఒక మంచి సినిమా చేశానన్న ఫీల్ ఉంది. అంటే ఈ జోనర్లో వేరే కాకుండా కామెడీ, ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఒక సైంటిఫిక్గా ఒక పాయింట్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని లైన్ చేశారు డైరెక్టర్ గారు రాజేష్ గారు. ఆయన నాకు కథ ఎలా చెప్పారో అలాగే సినిమా కూడా తీశారు. సినిమా చాలా బాగా వచ్చింది. చెర్రీ సినిమా ప్రొడ్యూసర్ని, ఈ సినిమా రాజేష్ మాకు చెప్పిన దానికన్నా ఇంకా బాగా చేశారు. ఈ సినిమాని 14th రిలీజ్ చేయాలనుకుంటున్నాం. అలాగే మల్టీ డైమెన్షన్ రామ్మోహన్ రావు సార్ గారు మాకు చాలా ఇది చేశారు, సహకరించారు. అలాగే మా సుధీర్ రావు సారు, వాసు సారు, మల్టీ డైమెన్షన్ అందరూ మాకు బాగా కోఆపరేట్ చేశారు. అలాగే వాళ్ళు కోఆపరేట్ ద్వారా ఈ నెల 14న సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నాం.